శరదృతువులో కార్తీక మాసంలో ఇంత అనుగ్రహాన్ని వర్షించేటటువంటి ఈ చెట్టు లోపల పరదేవతయే ఉండి ఇదిగో ఇలా అనుగ్రహిస్తోంది. అందుకే మొట్టమొదటనే ఏం చెప్తారంటే ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాపక్షయంకరి పుత్రాం దీహి మహాప్రాజ్ఞే యశోదీహి బలంచమే. ఆ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి మనం చెప్పవలసినటువంటి విషయాన్ని ఋషి దార్శనికుడై మన కొరకని మనం ఆ సమయంలో చెప్పలేకపోతామేమోనని ఆయనే మనకి అందించినటువంటి విశేషం. మేధాం ప్రజ్ఞాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం నిరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా. ఇది ఉసిరి చెట్టు దగ్గర కార్తీక మాసంలో తప్పకుండా చెప్పండి. ఒకవేళ ఎవరి ఇంటిలోనైనా ఉసిరి చెట్టు ఉందనుకోండి, వాళ్ళంత భాగ్యవంతులు ఎవరూ ఉండరు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇంట్లో పూజామందిరంలో ప్రతిరోజు గృహదేవతల్ని ఆరాధించిన తర్వాత కార్తీక మాసంలో చక్కగా ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చి ఈ శ్లోకాలు చెప్పవచ్చు. అందులో ఒక మాట అంటారు, అమ్మా ధాత్రీదేవి నమస్తుభ్యం. దేవి అంటే దేవు ప్రకాశించున్నది, నాకు కనపడకుండా లోపల పరదేవతానుగ్రహం ఉంది, అది ఈ మాంస చిచ్చువునకు గోచరం కాకపోవచ్చు. అమ్మలో అమ్మతనం ఉన్నట్టు, నాన్నగారిలో నాన్నతనం ఉన్నట్టు, గురువుగారిలో అభ్యున్నతి శక్తి ఉన్నట్టు, భగవంతుని యందు అనుగ్రహ శక్తి ఉన్నట్టు ఈ ధాత్రీ వృక్షమునందు పరదేవతానుగ్రహము నిబిడీకృతమయ్యున్నది. అటువంటి ధాత్రీదేవి నీకు నేను నమస్కరిస్తున్నాను. అమ్మా నువ్వు అపారమైన శక్తి కలిగిన దానివి, నా సర్వ పాపములను క్షయించేయి. సర్వపాప క్షయంకరి, పాపమన్న మాటకు అర్థం జాగ్రత్తగా అర్థం చేసుకుని అభ్యున్నతిలోకి రావాలి అనుకున్నప్పుడు ఏ పనులు చెయ్యవద్దని పరమేశ్వరుడు చెప్పాడో ఆ పనులు చెయ్యడం, అటువంటి పనులు చెయ్యాలన్న ఉత్సాహం నాకు కలగడం, అటువంటి పనులు చెయ్యడం దోషం. కానీ అమ్మా ఏ కారణం చేతనో ఈ లౌల్యానికో చేశాను, ఆ దోషాన్ని తొలగించు. తొలగించి ఇక పైన నాకు అటువంటి అనురక్తి కలగకుండా ఏ పనులు చెయ్యమని నువ్వు చెప్పావో ఆ పనులు చెయ్యడంలో నాకు ఉత్సాహం కలిగేటట్టు చెయ్యి. సర్వపాప క్షయంకరి పుత్రాం దీహి, నాకు వంశం నిలబడాలి, నేను కన్యాదానం చెయ్యాలి, అందుకని నాకు కొడుకుని కూతుర్ని, కొడుకుంటే మనవణ్ణి మునిమనవల్ని, అమ్మా నా వంశం నిలబడేటట్టు అనుగ్రహించు. అంటే ఇప్పుడు మీరు ఒక్క విషయం గమనించండి, ఋషికి అనవసరపు విషయాలు చెప్పవలసిన అగత్యం లేదు. ఆయన బిరుదులు కోరుకోలేదు, ఆయన సన్మానపత్రాలు కోరుకోలేదు, ఆయన తాంబూలాలు కోరుకోలేదు, ఆయన సభలన్నింటికి వెళ్ళి మాట్లాడాలని కోరుకోలేదు. ఆయన ఒకే ఒక ఉద్దేశ్యం లోకాన్ని అనుగ్రహించడం. అటువంటి ఋషి ప్రోక్తమైన విషయములయందు కూడా దోషం పట్టే ప్రయత్నం చెయ్యడం సంస్కారహీనత్వం. అందుకే ఋషి దార్శనికుడై మనకు అందిస్తున్నాడు, మనమేది చూడలేకపోయామో దాన్ని చూడగలగడం ఋషి యొక్క గొప్పతనం. కాలమునందు దేశమునందు వాతావరణమునందు ప్రకృతి యందు ప్రకటనమయ్యేటటువంటి భగవద్విభూతిని ఆయన లెక్కగట్టగలడు. 3 రోజుల తరువాత సముద్రంలో ఏర్పడేటటువంటి అల్పపీడనాన్ని ఒక రాడార్ ఎలా కనిపెడుతుందో, ప్రకృతిలో ఏ ఏ పదార్థముల నుండి భగవద్విభూతి వ్యక్తమవుతోందో కనిపెట్టగలిగినటువంటి శక్తి ఋషి ఎందున్నది. ఒక రాడార్ ఎందు ఆ శక్తి ఉన్నది అని నువ్వు అంగీకరించగలిగితే ఒక ఋషి ఎందు కూడా అటువంటి శక్తి ఉంటుంది అని అంగీకరించాలి. అది ఆయన మేధస్సు. నాకు లేదు కాబట్టి ఆయన ఎందు ఉండదు అని అనకూడదు. నేను ఐఏఎస్ చదువుకోలేదు కాబట్టి ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు ఉండరు అంటే ఎంత దారుణమో, నాకు ఆ శక్తి లేదు కాబట్టి ఋషి చెప్పినది తప్పు అనడం అంతే తప్పు. కాబట్టి ఆ ఉసిరి చెట్టు ఎందు పరదేవతానుగ్రహము ప్రస్ఫుటమయ్యున్నది. కాబట్టి అమ్మా నువ్వు నా వంశాన్ని నిలబెట్టగలవు, కాబట్టి పుత్రాం దేహి నాకు బిడ్డల్నియ్యి. అంతేకాదమ్మా, దానితో పాటుగా తల్లి మంచి పనులు చేసినవాడు అన్న కీర్తిని నాకు, అంటే నా మనసులోంచి మంచి పనులు చెయ్యాలన్న సంకల్పాలు కలగాలి. ఆ మంచి పనులు చెయ్యడానికి నేను దృఢదీక్షతో నిలబడాలి. మహాత్మా గాంధీ గారంతటి వారు తన జీవిత చరిత్రలో రాసుకున్నారు,
అసలు జీవితంలో ఎక్కువ రాళ్ల దెబ్బలు ఎవరు తింటారు అంటే, మంచి పనులు చేద్దామని ఎవడు నడుము కట్టుకుంటాడో వాడికే ఎక్కువ రాళ్ల దెబ్బలు తగులుతాయి. చెడ్డ పనులు చేద్దామనుకున్నవాడు వాడి బతుకే అంతాను వదిలేస్తారు. కానీ మంచి పనులు చేద్దామని నిలబడిన వాడు ఉంటాడే, వాడికే రాళ్ల దెబ్బలు ఉంటాయి. నేను నా జీవితంలో మంచి పని చేద్దామనుకున్న నాడు మొట్టమొదట జీవితంలో తెలుసుకున్న ప్రథమ సత్యం ఇదే అని రాసుకున్నారు గాంధీ గారు. కాబట్టి తల్లి, నాకు ఒక మంచి సంకల్పం కలగచ్చు కానీ దాన్ని ఆచరణలోకి తీసుకొద్దామంటే ఎన్నో వ్యతిరేక శక్తులు బయలుదేరుతాయి. వాటి గురించి పట్టించుకోకుండా ముందుకెళ్లడం మొదటి లక్షణం. పట్టించుకోకుండా ముందుకెళ్ళి మంచికి నిలబడగలిగినటువంటి ధృతి, నిలబడి కీర్తివంతుడు కావడం నీ అనుగ్రహం చేత కలగాలి. లేకపోతే నాకెందుకు ఈ గొడవంతా అని వదిలిపెట్టేయచ్చు. అలా వదిలిపెట్టేయకుండా నిలబడగలిగినటువంటి ధృతిని నాకి, ఆ కీర్తిని నాకి, వాడిలా బ్రతకండి అని మా ఇంట్లో వాళ్ళు చెప్పుకోవాలి. అమ్మా నన్ను అటువంటి యశో విరాజితుండి చెయ్యి. అంతేకాదు, ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం, నాకు ప్రజ్ఞని, మేధస్సుని, సౌభాగ్యాన్ని అన్నిటికన్నా అమ్మా నాకు విష్ణుభక్తించ శాశ్వతి, శాశ్వతమైనటువంటి విష్ణుభక్తిని నాకు అనుగ్రహించు. తల్లి నీరోగం కురుమాం నిత్యం, నా శరీరము రోగము లేకుండా ఉండేటట్టుగా చూడు. శరీరమునకు రోగం ఉండకూడదు, మనసుకి నిరుత్సాహం ఉండకూడదు. ఎంత ఆరోగ్యవంతమైన శరీరం కానివ్వండి, మంచి శ్రేష్టమైన ఆహారం తింటాను, ప్రతిరోజు ఒక గంట సేపు వ్యాయామం చేస్తాను, ఆరోగ్యంతో ఉంటాను, ఏం చేస్తావు ఆరోగ్యవంతమైన శరీరంతో? ఏమీ చెయ్యను, ఇంట్లో కూర్చుంటాను, ఏవో అక్కర్లేని కబుర్లన్నీ మాట్లాడుతూ ఉంటాను. ఎవరికి ఇప్పుడు ఆ శరీరం వల్ల ఎవరికి ఉపయోగం? సమాజానికి ఏమిటి ఉపయోగం? ఇంకొకడు ఉన్నాడు, శరీరం దేనికి సహకరించదు కానీ ఆయన మనసుకి మాత్రం ఉత్సాహం ఉంది. అలా డేకుతోనో పాకుతోనో ఏదో ఒక మంచి పని చేస్తుంటాడు. మనసు జవంతో ఉండి, ఉత్సాహంతో ఉండి శరీరం సహకరించకపోయినా తగినన్ని పనులు చేయలేడు. శరీరం మంచి ఆరోగ్యంగా ఉండి మనసు ఉత్సాహంతో సత్సంకల్పములతో లేకపోయినా సమాజములకు హితం ఉండదు. అందుకే మనసు ఉత్సాహంతో ఉండాలి, శరీరము ఆరోగ్యంతో ఉండాలి. అమ్మా ఇవి నువ్వు నాకు అనుగ్రహించు. ఎవరిని అడుగుతున్నారు? ఉసిరి చెట్టును అడుగుతున్నారు. ఉసిరి చెట్టును అడిగి 108 నామాలో సహస్రనామాలో సాధారణంగా దేవతలకు చెప్తారు. కానీ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు కూర్చుని చెప్పాలని కూడా నియమం లేదు, 21 నామములు చెప్పాలి. ధాత్రీ నమః, కాంతేయ నమః, శాంత్యై నమః, మేధాయై నమః, కళ్యాణ్యై నమః, విష్ణుపత్నీ నమః, మహాలక్ష్మీ నమః, ప్రకృత్యై నమః, కమలాయై నమః, రమాయై నమః, అభ్యసంభవాయై నమః, పద్మసంభవాయై నమః, సావిత్రీ నమః, గాయత్రీ నమః, విశ్వరూపాయై నమః, సుద్రుత్యై నమః. ఇటువంటివి 21 నామాలు ఉన్నాయి. ఆ 21 నామములు చెప్పి 8 ప్రదక్షిణములు చెయ్యాలి. ఒక ప్రదక్షిణం కాదు, 8 సార్లు ప్రదక్షిణం చెయ్యాలి.